రాజమౌళి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో, అందరికీ నమస్కారం అండి. మా ఛత్రపతి ప్రసాద్ గారు మా ప్రొడ్యూసర్ అండి. ఛత్రపతి సినిమా నాకు అంటే అండదండగా నిలబడి ఒక పెద్ద సినిమా చేస్తున్నప్పుడు విచిత్రమైన ఆలోచనలు, సముద్రంలోకి వెళ్ళి షూట్ చేయాలి, ఏదో షార్క్ ఎపిసోడ్లు చేయాలి అని ఏదో విచిత్ర విచిత్ర ఆలోచనలు పెట్టుకుంటే ఫుల్గా సపోర్ట్ చేశారండి. ఐ విల్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అని పేరు వేసుకున్నారు కానీ ఈయనదేం లేదండి, అంతా మా బాపిది. ఈ సినిమాలో ఈ మధ్యన తండ్రులు కొడుకులు తొక్కేయడం ఎక్కువైపోయిందండి, మొత్తం చేసిందంతా బాపి. ఈయన మాత్రం మా బాపిని వెనక్కి తోసి ఆయన ఫోటో కూడా వేసేసుకున్నాడండి. దీని మీద చాలా అన్యాయం ఇది, నేను ఖండిస్తున్నాను. సో మీరందరూ గుర్తుంచుకోవాలి, ఈ సినిమా ప్రొడ్యూసర్ బాపి అండి. ప్రొడ్యూసర్ గారు ఓన్లీ ప్రసాద్ గారు ఓన్లీ బ్యాక్గ్రౌండ్. అండ్ భాస్కర్ గారిని నిజంగా అభినందించాలండి. జానపద గీతాలని, తెలుగు జానపద గీతాలని మనకు పరిచయం చేయడానికి సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాటగా పెట్టి అందరికీ పరిచయం చేయడం, ఇట్స్ అ గ్రేట్ అటెంప్ట్. అండ్ పాటలన్నీ విన్నాం, నాకు అన్ని పాటలు బాగున్నాయి, బట్ అన్ని పాటల్లోకి ఆ జానపదాలు వచ్చిన పాట చాలా బాగుంది. ఐ విష్ దిస్ షుడ్ బి అ బిగ్ హిట్ అండ్ ఈ కళ అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. నేను నాకు తెలిసి భాస్కర్ చాలా కసితో చేశాడండి సినిమా. భాస్కర్ గారు చాలా కసితో చేశారు, అంటే జస్ట్ లవ్ స్టోరీస్ మాత్రమే కాదు, మాస్ సినిమా ఫిల్మ్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా తీయగలను అని చూపించినట్టుంది. ట్రైలర్లో చూపించిన 2-3 షార్ట్స్ చాలా ఉన్నాయి, ఊరించడానికి అన్నట్టు కొంచెమే చూపించి ఎక్కువ చూపించలేదు, బట్ చూపించిన కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయండి. అది మీకు ఎలా కనపడుతుంది అంటే, నేను విక్రమార్కుడు సినిమాలో ఒక చాలా చిన్న ఎపిసోడ్ చేసామండి. ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు మొత్తం మిరపకాయలన్నీ ఉంటాయి, జస్ట్ 2 డేస్ షూట్ చేసామంతే. ఆ 2 డేస్లోనూ అసలు మరి మీకు తెలుసో లేదో తెలీదు, మిరపకాయలు అన్ని మిరపకాయలు పరిచయం అంటే జస్ట్ ఇంకా 10 అడుగుల దూరంలోకి రాకముందే ఘాటు కొట్టేస్తూ ఉంటుంది, కంటిన్యూస్ దగ్గుతూ ఉంటాం, కళ్ళు మండుతూ ఉంటాయి. దాని మీద ఎవరన్నా కొంచెం అటు ఇటు నడిచెళ్ళారంటే మొత్తం చర్మం అంతా మంటలు పుట్టేస్తూ ఉంటాయి. చాలా చాలా కష్టం. నేను ఒక 3-4 డేస్ ఏదైనా షూట్ చేద్దామని ప్లాన్ చేసుకొని 1.5 డే తర్వాత చాలు, ఇంతకుమించి నేను చేయలేను అని చెప్పి ఆపేశాను. అలాంటి జస్ట్ నేను చేసింది ఒక 50 అడుగులు చదరపు అడుగుల్లో ఉన్న దాంట్లో చేశాం. బట్ మొత్తం మిర్చి యార్డ్లో 21 డేస్ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంతో కసి ఉంటే తప్ప చేయలేరు నాకు తెలిసి, కోరిక అయ్యా తర్వాత సంగతి. అండ్ డైరెక్టర్గా కొంతవరకు సుఖం అండి, మూతికి గుడ్డ కట్టుకోవచ్చు, మానిటర్ దగ్గర కూర్చొని చూడొచ్చు, బట్ యాక్టర్లు కుదరదండి. ఆ మిరపకాయల్లోకి దిగాలి, ఆ మిరపకాయల్లో డ్యాన్స్ చేయాలి, మిరపకాయల్లో ఫైట్లు చేయాలి, కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటే కళ్ళు ఎప్పుడు తెరిచిపెట్టాలి, దగ్గు వస్తూ ఉంటుంది దగ్గకూడదు. మరి రామ్ ఎలా చేసాడో తెలియదు, మేబీ తన కూడా ఒక మిరపకాయ కాబట్టి చేస్తుండొచ్చు నాకు తెలియదు. నాకు ఒక 6 మంత్స్ బ్యాక్ అనుకుంటా ప్రసాద్ గారు టైటిల్ చెప్పారండి, ఒంగోలు గీత అనుకుంటున్నాం అన్నారు. ఇంకా అనుకుంటాం ఏంటండి, అసలు అనుకోవడం ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది టైటిల్, రామ్కి చాలా యాప్ట్గా ఉంటుంది, కరెక్ట్గా ఒంగోలు గీతలాగే ఉంటాడు. ఇమీడియట్గా ఫిక్స్ చేసేయండి అని చెప్పాను. అండ్ జీవి ప్రకాష్, మణిశరం గారు ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్స్, అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ వెరీ బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంకా ఏగులు దోమలతో చేస్తున్నాను, కొంచెం గిత్త లెవెల్కి వచ్చాక చేస్తాను రామ్తో. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. మరి ఇవాళ ఒంగోలు గీత ఆడియో లాంచ్ ముఖ్య అతిథి రాజమౌళి గారిని ఒంగోలు గీత ఆడియో లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. రాజమౌళి గారు ఒంగోలు గీత ఆడియో లాంచ్ చేసి అందరికీ అందిస్తారు. Thank you.
ఒక్కసారి ఒంగోల్ గీత ఆడియోని మీరు ఆత్య మ్యూజిక్ ద్వారా వినబోతున్నారు అండ్ ఒంగోల్ గీత సూపర్ ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇట్స్ ఆల్ రెడీ ఇన్ ద మార్కెట్ మీరు చేయాల్సిందల్లా OGTA అని టైప్ చేసి 56060కి పంపించండి ఒంగోల్ గీత సాంగ్స్ ఆర్ ఆల్ యోర్స్ మరొకసారి చెప్తున్నాను ఒంగోల్ గీత సాంగ్స్ని మీరు ఆదిత్య మ్యూజిక్ ద్వారా వినబోతున్నారు అండ్ టు డౌన్లోడ్ ఒంగోల్ గీత సాంగ్స్ యూ జస్ట్ హ్యావ్ టు టైప్ OGTA టు 56060 థ్యాంక్ యూ ఆడియో డౌన్ ప్లీజ్ థ్యాంక్ యూ